హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బరంపేట్లోని డంపింగ్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. డంపింగ్ యార్డ్లో ఆగంతకులు మంటలు అంటించి పరారైనట్లు తాను చూశానని వెల్లడించాడు. విషయాన్ని ఫైర్ సిబ్బందికి అందించినా పట్టించుకోవడం లేదన్నారు. మంటలు ఎక్కువవుతున్నాయని, డంపింగ్ యార్డ్కి సమీపంలో కరెంటు స్తంభాలు ఉండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతోందోనని సెక్యూరిటీ గార్డు భయపడుతున్నాడు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బడంగ్పేట్లోని డంపింగ్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. డంపింగ్ యార్డ్లో ఆగంతకులు మంటలు అంటించి పరారైనట్లు తాను చూశానని వెల్లడించాడు. విషయాన్ని ఫైర్ సిబ్బందికి అందించినా పట్టించుకోవడం లేదన్నారు. మంటలు ఎక్కువవుతున్నాయని, డంపింగ్ యార్డ్కి సమీపంలో కరెంటు స్తంభాలు ఉండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతోందేమోనని సెక్యూరిటీ గార్డు భయపడుతున్నాడు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అగ్నికలన అదుపులోకి వచ్చాయా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంకంపేట ఓ డంపింగ్ యార్డ్లో చెలరేగుతున్న మంటలను అక్కడ స్థానికులు గమనించి అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది కానీ తర్వాత పోలీస్ శాఖ కానీ సమాచారం ఏమైనా జరిగింది? పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చినా కానీ అటు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకోకపోవడంతో కొంచెం అక్కడ ఉన్న స్థానికులు భయాందోళన గురైన పరిస్థితి నెలకొని తెలుస్తుంది. దాదాపు ఒక గంట తర్వాత కూడా ఫైర్ సిబ్బంది రాకపోవడంతో స్థానికులే దగ్గరలో ఉన్న నీళ్లతో సహాయంతో కొంచెం మంటలు అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే ఒకటి లేదా రెండు ఫైర్ ఇంజన్లు వచ్చిన నేపథ్యంలో ఆ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా జరగడం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదం గల కారణం అయితే ఇప్పటివరకైతే ఎవరు నిర్ధారించలేక పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఉన్న ప్రత్యేక సాక్షిగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ కొంతమంది ఆగంతకులు వచ్చి అయితే నిప్పు పెట్టినట్టు తెలుస్తుంది. ఆ నిప్పు పెట్టడం నేపథ్యంలో ఆ డంపింగ్ యార్డ్ లో పేపర్లు తర్వాత ఆ ప్లాస్టిక్ సామాన్లు ఉన్న నేపథ్యంలో ఆ మంటలు అనేది వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్న కరెంటు స్తంభాలు ఉన్న నేపథ్యంలో అక్కడ స్థానికులు కొద్దిగా భయాందోళన గురయ్యే పరిస్థితి నెలకొంది. అక్కడ పవర్ సప్లై ఉన్న నేపథ్యంలో ఆ పవర్ కు తర్వాత ఇండ్లకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు మటుకు భయాందోళన ఉన్నట్టు తెలుస్తుంది. ఆ స్థానికులు సమాచారం అప్పుడు అందుకున్న ఆ పోలీస్ శాఖ మటకం అక్కడ చేరుకొని తర్వాత ఫైర్ సిబ్బంది మొత్తం ఆ మంటలు ఆపే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది. మంటలు ఆపిన తర్వాత ఆ డంపింగ్ యాడ్ కావాలనే నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందా లేకపోతే ఇంకా ఏమన్నా జరిగిందని కూడా ఆ పక్కలున్న ఆ దుకాణాలకు ఏమన్నా వ్యాపించిందనే కూడా ఆ పూర్తి స్థాయిలో విచారణ మొత్తం చేపట్టే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. రమేష్. బెడంగపేట బిఎస్ నీర్పేట పరిధిలో డంపింగ్ హాల్లో మంట పెడుతుంటే అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకుంటలేదు సార్. నేను సావాలనా బతకాలనా సార్? 100 ఫోన్ కొడితే వాళ్ళు పైనుంచిన వాళ్ళు మీ ఇష్టం ఉన్నప్పుడు ఫోన్ చేస్తారా? మీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తే మేము వస్తామా? మీ యాదగిరి సార్కి ఫోన్ కొట్టు, ట్యాంకర్లు తెప్పి అంటారు సార్. స్తంభమంత లోతులు వేస్తుంది, ఎవరు పెట్టిరో నాకు తెలియదు సార్. నేను ఇక్కడ పక్కకే ఉన్న సెగ తలగానే లేచిన సార్. 2 నుంచి అవుతుంది సార్, నాకు ఎవరు పట్టించుకునే దారి లేక ఈ పక్కల వీళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉరికొచ్చిన సార్. నేను మా అధికారులు వస్తున్నాం అంటారు సార్. ఎవరు ఇప్పటిదానికి ఎవరు లేరు, కంట్రోల్ రూమ్ వాళ్ళు లేరు, పిఎస్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. మీ పేరు? నా పేరు అటెండర్ సత్యయ్య సార్. ఇక్కడ ఉంటాను సుల్తాన్పూర్.